పర్వదినాన్ని పురస్కరించుకుని మనము గోపూజని చేయాలన్నది పూర్తిగా మనకి ఏదైతే సంక్రాంతి పండుగకి మన ఎద్దుల్ని వాటిని పూజిస్తాము అలాగా ప్రత్యేకించి ఈరోజు మన కోశాలలోని ఆవుల్ని పూజించుకోవటము వాటికి నివేదన చేయటము జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ గారు కూడా ప్రత్యేకించి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా మనకు ప్రత్యేకంగా గోశాల ఉంది కాబట్టి ఈ గోశాలలో మనము ఆవుని పూజించుకోవడం ఆవు యొక్క ప్రత్యేకత మనకు అందరికీ తెలిసింది. ఎస్పెషల్గా హిందూ ధర్మానికి ప్రత్యేకగా ఈ ఆవుని మనం కలుపుతూ ఉంటాము. ఈరోజు ఈ పర్వదినాన్ని మనము ఈ విశేషంగా పూజ చేసుకోవడము అంటే చాలా ఆనందదాయకమైన విషయం. ప్రొసెషన్స్ కానీ ఏదన్నా గుమ్మిగూడి పనులు కానీ మనం చేయకూడదనేది మనకి పెద్ద రిస్ట్రిక్షన్స్ వచ్చున్నాయి. దాని గురించి ఈరోజు కనుమ పండుగ కూడా మన స్వామివారిని కొండ మీద నుంచి కిందకి దింపకుండా కొండ మీదే మనము ఇది చేస్తున్నాము. గజేంద్ర మోక్షం అవన్నీ కూడా కొండ మీదే జరుపుకుంటున్నాము. కొంత ఏకాంతంలో జరుపుకోవాలని, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం ఇదంతా కూడా ఏకాంతంలో నిర్వహిస్తున్నాం కాబట్టి బయట వాళ్ళని కూడా మనం అలో చేయట్లేదు.